వెల్కమ్ టు ద కిషందర్ రావు ఆన్లైన్ అకాడమీ. మై నేమ్ ఇస్ శ్రీకాంత్. కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్పిసిఐఎల్ అనే ఆర్గనైజేషన్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కు భారతీయులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు. సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి. అదేవిధంగా ఈ పోస్టులకు మనం ఎప్పుడు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకునేది అంటే సెప్టెంబర్ 13 నుంచి ఆల్రెడీ ప్రాసెసింగ్ జరుగుతుందండి. మనకు లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు, అక్టోబర్ 3 వరకు మనకు అవకాశం ఉంది. కాబట్టి చాలామంది అప్లై చేసుకుంటున్నారు ఆల్రెడీ, కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోండి. అదేవిధంగా గమనించండి, ఎటువంటి ఫీజు లేదండి. ప్రతి ఒక్కరికి మేల్ ఫీమేలు అదేవిధంగా కేటగిరీ వైజ్ కానీ చూస్తే ఎటువంటి ఫీజు అయితే లేదు, అందరికి ఫ్రీ. కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్లోని జాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా పోస్టులు ఎన్ని ఉన్నాయో కూడా మనం చూద్దాం ఈ యొక్క నోటిఫికేషన్లో. చూడండి, ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే 10th పాస్ అయిన తర్వాత ఐటీఏ పాస్ అయిన వాళ్ళు, అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళు, అలాగే ఇంటర్ పాస్ అయిన తర్వాత బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి పోస్టులు కూడా మనం చూద్దాం. చూడండి, ఐటీఏ ఫిటర్, అదేవిధంగా ఐటీఏ ఎలక్ట్రానిక్స్. చూడండి, ఐటీఏ ఫిటర్లో 25 పోస్టులు ఉన్నాయి, ఐటీఏ ఎలక్ట్రానిక్స్లో 16 పోస్టులు, ఐటీఏ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్లో 9 పోస్టులు, 5 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ కూడా చూడండి, అక్టోబర్ 3 వరకు 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 24 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఏజ్ రిలీజేషన్ అయితే కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఓబీసీ వాళ్ళకి కానీ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఇచ్చారండి. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది మనకు. అలాగే చూడండి, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ సంబంధించిన వాళ్ళకైతే 10 ఇయర్స్ అండి. కాబట్టి ఏజ్ రిలేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే గమనించండి. అదేవిధంగా ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి మనం చూసాము ఆల్రెడీ. అదేవిధంగా శాలరీస్ కూడా చూడండి, 1 ఇయర్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఇచ్చే శాలరీస్ అండి, 7,700, అదేవిధంగా 8,050, అదేవిధంగా 8,000. కాబట్టి ఇది ఐటీఐకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించింది. ఇప్పుడు డిప్లొమాకు సంబంధించినటువంటి పోస్టులు కూడా చూడండి, అందులో ఎలక్ట్రికల్కి 3 పోస్టులు, ఎలక్ట్రానిక్స్కి 2 పోస్టులు, మెకానికల్కి 5 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఎలక్ట్రికల్కి 9 పోస్టులు, అలాగే సివిల్స్కి 2 పోస్టులు. ఇవి వచ్చేసి అంటే బీటెక్లో వాళ్ళకున్న డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఈ విధంగా ఏజ్ కూడా చూడండి, మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం అయితే 25 వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలేషన్ అయితే ఉంది, మనం ఇంతకుముందు చెప్పాము. అదేవిధంగా చూడండి, ఇక్కడ వీటికి కూడా 18 సంవత్సరాల నుంచి 26 ఇచ్చారు మనకు ఏజ్ రిలేషన్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పోస్టులకు సంబంధించిన అయితే మీరు ఒకసారి చూడండి. నోటిఫికేషన్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఏ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి ఎలా ఉందో కూడా చూడండి. ఇంకా చూడండి, ఇందులో చూడండి, ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ, చూడండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ, జనరల్ వాళ్ళకి కానీ, ఓబీసీ వాళ్ళకి పోస్టులు కూడా కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఒకసారి అయితే అబ్జర్వేషన్ అయితే చేయండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్కు సంబంధించినటువంటి స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మనం గమనిద్దాం, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు ఫిజికల్ ఫిట్ కూడా అవసరం అండి. కాబట్టి ఆ ఫిజికల్ ఫిట్ చూద్దాం. స్టాండర్డ్ హైట్ వచ్చేసి 137 సెంటీమీటర్ల హైట్ ఉండాలండి ప్రతి ఒక్కళ్ళు. అదేవిధంగా వెయిట్ వచ్చేసి, బరువు వచ్చేసి 25.4 కేజీస్ బరువు అయితే మనకు ఉండాలి. అదేవిధంగా చెస్ట్కు సంబంధించి చూడండి, బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఎక్స్పనేషన్ అనేది 3.8 అయితే ఉండాలి. కాబట్టి జనరల్గా ప్రతి ఒక్కళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి చూడండి ఒకసారి, ఇదైతే మనకు ఫిజికల్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ ఫిజికల్కి సంబంధించినటువంటి టెస్ట్ అండి. అదేవిధంగా ఈ యొక్క జాబ్స్కు సంబంధించినటువంటి అసలు ఎలా మనము
సెలెక్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాం. సెలెక్టింగ్ ప్రాసెస్ కూడా చూడండి అండి. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళ యొక్క వాళ్ళు డిప్లొమాకి సంబంధించిన, ఐటీకి సంబంధించిన, బీటెక్ సంబంధించిన ప్రతి ఒక్కరి యొక్క మార్క్స్ను బట్టి మెయిన్గా వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామ్ లేదండి, ఎటువంటి ఎగ్జామ్ లేదు, అదేవిధంగా ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండవండి. మీరు అప్లై చేసుకుంటే చాలు. అప్లై చేసుకున్న తర్వాత మిమ్మల్ని వాళ్ళు పిలుస్తారు. పిలిచినప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారు జాబ్స్కి అంటే, ఖచ్చితంగా మీ యొక్క మార్క్స్ను బట్టి ఉంటుంది. ఆ తర్వాత వచ్చి మనకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా అండి. ఒకవేళ మార్కులు సేమ్ వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తారు అంటే, వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా సెలెక్టింగ్ ప్రాసెసింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇందాక చూసాం కదా ఫిజికల్ స్టాండర్డ్ కూడా, ఆ విధంగా అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే మనకు క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇచ్చారండి. ఐటీఐకి సంబంధించిన వాళ్ళని అయితే ఈ యొక్క వెబ్సైట్ను ఓపెన్ చేయొచ్చు. ఈ యొక్క వెబ్సైట్ను ఓపెన్ చేసుకొని ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. అదేవిధంగా డిప్లొమాకు సంబంధించిన వాళ్ళైతే ఈ యొక్క వెబ్సైట్ను ఓపెన్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. అలాగే ఇలా రిజిస్టర్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ WWNPCIL, మనకు చెప్పాం కదా NCPIL నుంచి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగిందంటే, ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలండి. కాబట్టి ఈ విధంగా అయితే నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. ఎటువంటి మనకు ఫీజు లేదు కాబట్టి అప్లై చేయండి. అలాగే సెలెక్టింగ్ ప్రాసెస్ కూడా చూసాం, మన మార్కులను బట్టి, మన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే యూజ్ చేసుకోండి. అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా మాకు మంచి క్లాసులు కావాలనుకుంటుంటే, మీరు ఖచ్చితంగా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. కిషన్ధర్ రావు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకునండి. ప్రతి కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్ మంచి ఫ్యాకల్టీతో అయితే మీకు చెప్పించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోవాల్సిందిగా తెలియపరచుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.